రేపే శనివారం, అది కూడా శ్రావణ శనివారం. రేపు శ్రావణ శనివారం రోజున కేవలం ఉప్పు అలానే బెల్లంతో ఈ పరిహారం చేయండి. ఉప్పు బెల్లంతో చేసే ఈ పరిహారం అనేది ఉత్తమమైన ఫలితాన్ని. అయితే రేపు శనివారం రోజు బెల్లం మరియు ఉప్పుతో ఇలా చేయండి. ఆర్థికంగా ఎంత ఇబ్బందులు ఉన్నా సరే, అలానే డబ్బు అనేది చేతిలో లేకపోయినా సరే, ఎన్ని రకాల సమస్యలు బాధలు పట్టి పీడిస్తున్నా ఖచ్చితంగా అవన్నీ కూడా తొలగిపోతాయి. అదృష్టం అనేది తప్పకుండా కలిసి వస్తుంది. ఎంతో పవిత్రమైనటువంటి శనివారం. శనివారం అంటే వెంకటేశ్వర స్వామివారికి చాలా ఇష్టం. శనివారం రోజున వెంకటేశ్వర స్వామివారిని పూజించిన వారికి శని బాధలు కూడా ఉండవు అని సాక్షాత్తు శాస్త్రం వివరిస్తుంది. కనుక శనివారం రోజు మనం చేసే పూజలకి పరిహారాలకి విపరీతమైన ఫలితం వస్తుంది. ఒక మనిషి తన జీవితంలో ఎదగలేకపోతున్నారు అంటే దానికి కారణం శనీశ్వరుడు. కానీ అదే శనీశ్వరుని యొక్క అనుగ్రహం ఉంటే ఏ రాత్రి అయినా సరే ధనవంతులుగా ఎదిగే అవకాశం కూడా ఉంటుంది. మరి అలాంటి శనివారం రోజున, ముఖ్యంగా శ్రావణ శనివారం, శ్రావణ మాసంలో ప్రతిరోజు కూడా పవిత్రమైనటువంటిదే. అలాంటి శ్రావణ శనివారం రోజున ఈ విధంగా మీరు ఎవరైతే చిన్న పరిహారం పాటిస్తారో అలాంటి వారికి అప్పుల సమస్య అనేది ఉండదు. చేతిలో చిల్లి గవ్వాలేని వారు కూడా ఖచ్చితంగా రాజ్యం మేలుతారు. బ్రహ్మాండమైన రాజయోగం పడుతుంది. కటిక దరిద్రాలు కూడా తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయి. ఎంతో పవిత్రమైనటువంటి శనివారం రోజున మర్చిపోకుండా ఈ చిన్న పరిహారం చేయండి. ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి. నిత్య జీవితంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక రకమైనటువంటి కష్టం అనేది ఎదురవుతూ ఉంటుంది. అలాంటి కష్టాలు తొలగిపోవటానికి మనం జ్యోతిష్య శాస్త్రాన్ని ఎంతగానో నమ్ముతూ ఉంటాము. అయితే మనలో చాలామంది అనేక రకాల కష్టాలతో బాధపడేవారు ఉంటారు. అలానే నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ కూడా చాలా రకాల సమస్యలతో బాధపడుతూ ఉండింది. ఆమె అనుకోకుండా ఒకరోజు నాకు కలిసి తనకి ఉన్న సమస్యలు అన్నీ కూడా నాతో స్పష్టంగా వివరించింది. అప్పుడు వెంటనే నాకు తెలిసిన ఒక గురువుగారి గురించి ఆమెతో చెప్పాను. గురువుగారిని ఒక్కసారి కన్సల్ట్ అవ్వమని చెప్పాను. అప్పుడు వెంటనే ఆమె గురువుగారిని ఒకసారి కన్సల్ట్ అయ్యి తనకి ఉన్న సమస్యలు అన్నీ కూడా చెప్పుకుంది. అప్పుడు ఆ గురువుగారు ఎప్పుడైతే తన పేరు మీద తనకి ఉండే సమస్యలు తొలగిపోవాలి అని పూజను ప్రారంభించారో అప్పుడు ఒక్కసారిగా నమ్మలేనంత విజయాన్ని తాను పొందింది అని నాతో కలిసినప్పుడు మళ్ళీ చెప్పింది. తన జీవితం ఇప్పుడు చాలా ఆనందంగా మారింది అని స్పష్టంగా నాకు వివరించింది. అలానే మీలో కూడా ఎంతోమందికి ఎన్నో రకాల సమస్యలు ఉండి ఉంటాయి కదా. అలాంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోవాలి అంటే శ్రీ శిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శ్రీ సీతారామరాజు గారిని ఒక్కసారి కన్సల్ట్ అవ్వండి. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా అన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పి ని నిరాశ చెంది ఉన్నారా, అయితే ఒక్కసారి మీరు గురువుగారిని కన్సల్ట్ అవ్వండి. మీ పేరు, ఫోటో, మీ ముఖం, చేయి, వయస్సు, గోత్రం వాట్సప్ చేస్తే చాలు. ఫోన్ కాల్ ద్వారానే మీకు జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా ఉండకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలకైనా సరే చిటికలో పరిష్కారం చూపబడును. అయితే వారి సెల్ నంబర్ వచ్చి 9908224144. ఎలాంటి సమస్యలు ఉన్నా ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి. మీ అన్ని సమస్యలు చిటికెలో తప్పకుండా పరిష్కరించుకోండి. ఉప్పు అనేది ఎంతటి ఆర్థిక సమస్యలను అయినా తొలగించి ధనాన్ని ఆకర్షించే గుణం కలిగి ఉంటుంది. దొడ్డుప్పుకి శాస్త్రాల పరంగా ప్రత్యేకమైన పరిహార శాస్త్రంలో ఉప్పుకి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. అలానే బెల్లం కూడా మన ఆర్థిక కష్టాలను తొలగించే శక్తిని కలిగి ఉంటుంది. ప్రతి శుభకార్యంలో చేసే తీపి పదార్థాలలో బెల్లాన్ని కూడా ఉపయోగిస్తాము. ఈ బెల్లం కానీ దొడ్డుప్పు కానీ రెండూ కూడా శాస్త్రపరంగానే కాకుండా సైన్స్ పరంగా కూడా మంచి ఫలితాన్ని ఇస్తాయి. ఎందుకంటే ఉప్పులో లవణస్థానం అధికంగా ఉంటుంది. ఉప్పు సముద్రం నుండి వస్తుంది. అందుకే ఉప్పు నీటిలో అంటే సముద్రపు స్నానం అనేది ఆరోగ్యానికి మేలు చేస్తుంది అని శాస్త్రం వివరిస్తుంది.
కనుక దొడ్డుప్పు స్నానం కానీ, దొడ్డుప్పుతో చేసే పరిహారాలు కానీ మన చుట్టూ ఉండే దరిద్రాన్ని లాగేసుకుని వెంటనే మనకు ఐశ్వర్యాన్ని, ధనవర్షాన్ని కురిపిస్తాయి. సకల దరిద్ర బాధల నుండి విముక్తిని కలిగింపజేస్తుంది ఉప్పు. కనుక దొడ్డుప్పు మరియు బెల్లంతో ఈ పరిహారం చేయండి. ఖచ్చితంగా మీ అదృష్టం అనేది మారుతుంది. దరిద్రం తొలగిపోయి దశ మీ వెంటే ఉంటుంది. సకల దరిద్ర పాపాల నుండి ఇట్టే విముక్తిని పొందవచ్చు. కష్టాలు అనేవి అసలు మన దరిదాపుల్లో కూడా ఉండవు. అంతేకాదు, శనివారం రోజున ముఖ్యంగా ఏ పరిహారం చేసినా మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి. రేపు శనివారం రోజున తులసి ఆకులను నీటిలో వేసి ఆ నీటిని వెంకటేశ్వర స్వామివారి పటం ముందు పెట్టినా సరే మీ కోరికలు నెరవేరుతాయి. అలానే రేపు శనివారం రోజున శని భగవాను పూజించినా, వెంకటేశ్వర స్వామిని పూజించినా ఎంతో మంచి ఫలితాలు కలుగుతాయి. శనీశ్వరుని యొక్క దుష్ప్రభావాలు కూడా తొలగిపోతాయి. శని బాధలు తొలగిపోయాయి అంటే మన జీవితంలో మంచి రోజులు వచ్చినట్టే. ఎంతటి దరిద్ర జాతకులు అయినా సరే రాజయోగం పట్టి అదృష్టాన్ని పొందుతారు. కటిక దరిద్రాన్ని అనుభవిస్తున్నటువంటి వారైనా అపర కుబేరులుగా మారిపోతారు. అయితే మరి రేపు శనివారం, అందులో శ్రావణ శనివారం రోజున ఎంతో శక్తివంతమైన ఉప్పు మరియు బెల్లంతో ఎలాంటి పరిహారం చేయాలో, అదే ఏ సమయంలో చేయాలో కూడా తెలుసుకుందాం. ముఖ్యంగా పరిహారాలు అనేవి రాత్రి సమయంలో చేయాలి. రాత్రి సమయంలో చేసే పరిహారాలకి మంచి ఫలితం ఉంటుంది. రాత్రి సమయంలో పరిహారాలు చేస్తే ఫలితం అనేది ఊహించని స్థాయిలో ఉంటుంది. మరి రేపు శనివారం, అందులో శ్రావణ శనివారం రోజున రాత్రి సమయంలో ఉప్పు మరియు బెల్లంతో ఏ పరిహారం చేయాలో తెలుసుకుందాం. రేపు శనివారం రోజున అంటే శనివారం వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం. వెంకటేశ్వర స్వామి వారిని ఉదయాన్నే తలుచుకొని స్వామివారికి తులసి మాలను సమర్పించి తరువాత ఆ స్వామివారి యొక్క అనుగ్రహం కోసం ఈ యొక్క తులసి మాలను సమర్పించిన తరువాత స్వామివారికి కర్పూర హారతిని ఇవ్వాలి. కర్పూర హారతి అంటే వెంకటేశ్వర స్వామివారికి చాలా ఇష్టం. కర్పూర హారతిని సమర్పించడం వలన స్వామివారి యొక్క అనుగ్రహం అనేది లభిస్తుంది. అంతేకాదు, స్వామివారికి కర్పూర హారతితో పాటు కర్పూరాన్ని కూడా సమర్పించాలి. అంటే వెలుగుతున్న దీపంలో కర్పూరాన్ని వేయాలి. అలా వేసిన స్వామివారికి చాలా ఇష్టం. అంతేకాదు, కర్పూర దీపం అలా అంటే కర్పూర హారతి అలానే కర్పూరాన్ని వేసి దీపాన్ని వెలిగించి స్వామివారికి ఇష్టమైన అంటే ఇష్టమైనటువంటి ఏ పుష్పాలు అయినా, యాక్చువల్లీ అన్ని రకాల పుష్పాలు స్వామివారికి చాలా ఇష్టం. కాబట్టి ఏ రంగు పుష్పాలు దొరికినా స్వామివారిని అలంకరించండి. అందులో విరజాజులు అంటే మరీ ఇష్టం. విరజాజులు, తులసి ఆకులు అంటే వెంకటేశ్వర స్వామివారికి చాలా ఇష్టం. కాబట్టి రేపు విరజాజులతో వెంకటేశ్వర స్వామివారిని పూజించిన, అలంకరించిన మంచి ఫలితాలను పొందుతారు. వెంకటేశ్వర స్వామివారికి ఇష్టమైనటువంటి విరజాజులను తప్పకుండా ఆ స్వామివారికి సమర్పించండి. విరజాజులను సమర్పించడం వల్ల స్వామివారి యొక్క దివ్య ఆశీస్సులు అనేవి లభిస్తాయి. తరువాత వెంకటేశ్వర స్వామివారికి ఇష్టమైనటువంటి విరజాజులను సమర్పించిన తరువాత మీకు ఏ కోరిక ఉందో ఆ కోరికను చెప్పుకోండి. కోరికను చెప్పుకోవడం వల్ల మీ కోరిక అనేది తప్పకుండా నెరవేరుతుంది. అంతేకాదు, విరజాజులు అనేవి సమర్పించి స్వామివారికి ఒక 5 తులసి ఆకులను నీటిలో కలిపి లేదా బెల్లం నీటిలో కలిపి తీర్థంగా, నైవేద్యంగా నివేదించండి. ఇలా చేసినా సరే ఖచ్చితంగా మన కోరికలు నెరవేరుతాయి. అయితే మరి రేపు రాత్రి పడుకునే సమయంలో ఉప్పు మరియు బెల్లం ముక్కతో ఈ పరిహారం చేస్తే మీ కోరికలు ఏవైనా ఖచ్చితంగా తీరిపోతాయి. మీ దరిద్ర బాధలు అనేవి ఖచ్చితంగా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది. అయితే రేపు రాత్రి పడుకునే సమయంలో ఇంట్లో పనులన్నీ కూడా పూర్తి చేసుకొని, మనం ఇక అన్ని పనులు పూర్తయిపోయాయి, నిద్రిస్తాము అనే సమయంలో మీరు మీ యొక్క ఇష్ట దైవాన్ని కొలుచుకోండి. ముఖ్యంగా కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామివారు మన కోరికలను తీరుస్తారు అని మనం నమ్ముతూ ఉంటాము. కలియుగంలో ప్రత్యక్ష దైవం అని, భక్తుల యొక్క కోరికలను నెరవేర్చే స్వామి అని నమ్ముతూ ఉంటాము. కోట్ల అప్పు ఉన్నా ఆ స్వామిని నమ్ముకొని స్వామిని పూజిస్తే ఆ అప్పుల సమస్యలు, ఆర్థిక సమస్యలు అనేవి తొలగిపోతాయని నమ్ముతూ ఉంటాము. అలాంటి వెంకటేశ్వర స్వామివారిని పూజించి
నమస్కరించుకొని ఆ స్వామివారిని వేడుకోండి. మీ కష్టం తొలగిపోవాలి, మీ దరిద్ర బాధలు తొలగిపోవాలి, మీ ఆర్థిక కష్టాలు తొలగిపోవాలి అని మనస్ఫూర్తిగా వేడుకొని ఆ తరువాత ఒక్క గ్లాసు నీటిని తీసుకోండి. ఒక గ్లాసు గాజు గ్లాస్ అయినా పర్వాలేదు, నార్మల్గా ఏదైనా మట్టి పాత్ర అయినా పర్వాలేదు, కానీ ఈ రెండింటికి మాత్రమే చెడుని తొలగించే శక్తి అధికంగా ఉంటుంది. గాజు గ్లాసుకి మరియు మట్టి పాత్రకి చెడుని తొలగించే శక్తి అధికంగా ఉంటుంది, కనుక వాటిలో ఏదైనా ఒక దాన్ని తీసుకోండి. అలా తీసుకొని అందులో స్వచ్ఛమైన నీటిని పోయండి. స్వచ్ఛమైన నీటిని పోసిన తరువాత ఆ గాజు గ్లాసులో గుప్పెడు రాళ్ల ఉప్పుని వేయండి. అలానే ఒక చిన్న బెల్లం ముక్కను కూడా వేయండి. బెల్లం ముక్క మరియు గాజు గ్లాసులో వేసిన ఉప్పు, ఈ రెండూ కూడా దరిద్రాన్ని తొలగించి, అంటే మన ఇంట్లో ఏ మూలన ఏ చెడు శక్తి ఉన్నా వాటన్నింటినీ కూడా చాలా సులువుగా లాగేసుకుంటుంది. దరిద్రాన్ని తొలగించి అదృష్టాన్ని కలిగింపజేసే ఎన్నో లక్షణాలు ఉప్పులో ఉంటాయి. ముఖ్యంగా నరదృష్టి అనేది చాలా భయంకరమైనటువంటిది. నరదృష్టికి నల్ల రాయి కూడా పగులుతుంది అంటారు పెద్దలు. అలాంటి నరదృష్టిని కూడా తొలగించే శక్తి ఉంటుంది ఈ ఉప్పుకి మరియు బెల్లం ముక్క. బెల్లం అనేది ఆరోగ్యానికి కూడా మేలును చేస్తుంది. బెల్లం అనేది మన దరిద్రాన్ని తొలగించి ఐశ్వర్యాన్ని పెంచుతుంది. అలాంటి బెల్లంతో చేసే పరిహారాలు ఏవైనా మంచి ఫలితాలను ఇస్తాయి. బెల్లం మరియు దొడ్డుప్పు అనేది ఖచ్చితంగా మన ఆర్థిక కష్టాలను తొలగిస్తుంది. బెల్లం మరియు దొడ్డుప్పు అనేది ఐశ్వర్యాన్ని కలిగింపజేస్తుంది. ఇలా బెల్లంతో చేసే అన్ని రకాల పరిహారాలు కూడా మంచి ఫలితాలను ఇస్తాయి. అప్పుల సమస్యలు, ఆర్థిక సమస్యలు, దరిద్ర బాధలను తొలగించి ఈ బెల్లం అనేది అదృష్టాన్ని కలిగింపజేస్తుంది. మరియు ఈ బెల్లంతో పాటు దొడ్డుప్పుని కూడా కలుపుతున్నాము. ఎంతటి ఘోర పిజాచనైనా తొలగించగల శక్తిని కలిగి ఉంటుంది దొడ్డుప్పు. కాబట్టి ఈ దొడ్డుప్పు, బెల్లం, నీరు పంచభూతాలలో ఒకటి. వీటితో పరిహారం చేయటం వల్ల ఖచ్చితంగా మన దరిద్రాలు, మన బాధలు తొలగిపోయి ఇక మీ చుట్టూ ఉండే మీకు మంచి ఫలితాలను కలిగింపజేయకుండా అడ్డుకునే దుష్టశక్తుల ప్రభావం తొలగిపోతుంది. మీకు ఏ పని చేసినా కలిసి రావట్లేదు. దరిద్ర బాధలు వెంటాడుతున్నాయి అన్నా సరే వాటి నుండి కూడా విముక్తి అనేది కలుగుతుంది. అన్ని రకాల దరిద్రాలు, బాధలు తొలగిపోయి ఐశ్వర్యం అనేది కలుగుతుంది. అయితే మరి పరిహారాన్ని పడుకునే ముందు ఒక గాజు గ్లాసులో నీటిని తీసుకొని ఆ నీటిలో కొద్దిగా రాళ్ల ఉప్పుని వేసి ఆ రాళ్ల ఉప్పులో ఒక చిన్న బెల్లం ముక్కను వేసి ఆ తరువాత రాళ్ల ఉప్పు మరియు బెల్లం ముక్క రెండూ కూడా ఆ నీటిలో వేయండి. అలా వేసిన తర్వాత ఆ నీటిని మీ చేతుల్లో పట్టుకొని మీ సమస్యలను చెప్పుకోండి. అప్పుల సమస్య తొలగిపోవాలి, ఆర్థికంగా సమస్యలు తొలగిపోయి 24 గంటల్లో అదృష్టాన్ని పొందాలి అని గట్టిగా సంకల్పించుకోండి. నమ్మకంతో ఈ పరిహారాన్ని చేయండి. అప్పుడు మీ సమస్యలు ఖచ్చితంగా నెరవేరిపోతాయి, అంటే మీ సమస్యలు తీరిపోతాయి. ఖచ్చితంగా మీ సమస్యలన్నీ తొలగిపోతాయి. అంతేకాదు, ఉప్పు మరియు బెల్లం ఎలా అయితే కరుగుతూ వస్తున్నాయో ఆ విధంగా మీ కష్టాలు కూడా కరిగిపోతూ తరిగిపోతూ వస్తూ ఉంటాయి. ఇంతటి అద్భుతమైనటువంటి ఫలితాన్ని చూడవచ్చు. ఏ శుభకార్యంలోనైనా మనం బెల్లాన్ని ఉపయోగిస్తూ ఉంటాము. బెల్లంతో చేసే అన్ని రకాల ఫలితాలు కూడా, అన్ని రకాల పరిహారాలు కూడా మంచి ఫలితాన్ని ఇస్తూ ఉంటాయి. బెల్లం అనేది అత్యంత పవిత్రమైనటువంటిది. బెల్లంతో మనం ఏ పరిహారాలు చేసినా మంచి ఫలితం ఖచ్చితంగా కలుగుతుంది. కనుక మనం బెల్లంతో చేసే ఈ పరిహారం అనేది దరిద్రాలను దూరం చేసి ఐశ్వర్యాన్ని కలిగింపజేస్తుంది. ఎంతో పవిత్రమైనటువంటి ఈ యొక్క శ్రావణ మాసంలో శనివారం రోజు ఈ యొక్క పరిహారాన్ని చేయండి. ఇలా బెల్లం మరియు దొడ్డుప్పు నీటిలో వేసి ఆ నీటిని మీ మంచం కింద పెట్టుకుని నిద్రించండి. తరువాత మరుసటి రోజు ఇలా చేయటం వల్ల మీ ఒంట్లోని, మీ చుట్టుప్రక్కల ఉండే దరిద్రాలు అన్నీ తొలగిపోయి మీ చుట్టూ కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అవుతుంది. ఇక మీ నుండి దరిద్రాలు తొలగిపోయి ఐశ్వర్యం కలిసి వస్తుంది. దరిద్ర బాధల నుండి విముక్తిని పొందుతారు. కష్ట నష్టాలు అనేవి తొలగిపోతాయి. కాబట్టి ఈ విధంగా ఈ చిన్న పరిహారం చేసి మీ యొక్క అన్ని సమస్యలను తొలగించుకొని ఆరోగ్యంగా ఐశ్వర్యంతో ఉండండి. తెలుసుకున్నారు కదా, రేపు పవిత్రమైనటువంటి శ్రావణ శనివారం. రేపు శ్రావణ శనివారం రోజున బెల్లం మరియు దొడ్డుప్పుతో ఏ పరిహారం చేస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అని, వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్